హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు ఇన్నోవేటివ్గా ఆలోచించి మంత్లీ మినిమమ్ అయితే ఒక వన్ ల్యాక్ రూపీస్ నుంచి టూ ల్యాక్ రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు ఈ బిజినెస్కి ఎటువంటి మార్కెటింగ్ అవసరం లేదు చిన్న మ్యానుఫ్యాక్చరర్ అయ్యి మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే మామూలుగా ప్రస్తుతం ఉండేటటువంటి పొజిషన్లో ప్రతి ఒక్కరు కూడా మన హౌస్ని హైజెనిక్గా పెట్టుకోవాలి అని అనుకుంటారు ఒక హాస్పిటల్ కావచ్చు రెస్టారెంట్ కావచ్చు హోటల్స్ కావచ్చు ఇంకా షోరూమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా హైజెనిక్గా పెట్టుకోవాలని ఆలోచిస్తారు సో ఇటువంటి వాళ్ళకి డైలీ యూజ్ చేసేటటువంటి ఐటెంని మనం సేల్ చేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఈ బిజినెస్లో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు దిగి లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు సో ఈ బిజినెస్ని మీరు ఇన్నోవేటివ్గా ఎవరు చేయని విధంగా డిఫరెంట్గా ఆలోచించి చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ఫుల్ అవుతారు సో కంప్లీట్గా నేను ఆ బిజినెస్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఆలోచించండి ఎట్లా ఉంటుందనేది సో ప్రతి ఒక్క హౌస్ కానీ రెస్టారెంట్స్ కానీ హోటల్ కానీ షోరూమ్స్ కానీ హైజెనిక్గా ఉండాలంటే ముఖ్యంగా మనకి కొన్ని ఐటెమ్స్ కావాలి క్లీనింగ్ ఐటెమ్స్ అంటారు సో ఇందులో ముఖ్యంగా హ్యాండ్ వాష్ లిక్విడ్ తర్వాత టాయిలెట్ క్లీనరు బాత్రూమ్ క్లీనరు ఫ్లోర్ క్లీనరు గ్లాస్ క్లీనరు డిష్ వాష్ సో ఈ సిక్స్ ఐటమ్స్ని మీరు ప్యాకింగ్ చేయకుండా లూజ్గా సేల్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి సో అంటే ఒక లొకేషన్కి వెళ్ళారు ఆ లొకేషన్లో మీ వెహికల్ని ఒక వన్ అవర్ పాటు పెట్టారు అందులో ఈ సిక్స్ ఐటమ్స్ కూడా జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే మీకు లిక్విడ్ రావడం జరుగుతుంది సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎమ్టీ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంటీ బాటిల్స్ కన్నా తెచ్చుకుంటే అందులో ఫిల్ చేసి ఇవ్వవచ్చు సో మీకు ఈ సిక్స్ ఐటమ్స్ కూడా చాలా తక్కువ ప్రైజ్లో రా మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఎగ్జాంపుల్కి డిష్ వాష్కి సంబంధించినటువంటి కాన్సన్ట్రేట్ అంటే మన దగ్గర రా మెటీరియల్ అవైలబుల్గా ఉంటుంది ఆ రా మెటీరియల్తో ఒక కేజీకి జస్ట్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ మినరల్ వాటర్ తీసుకొని అందులో ఈ వన్ కేజీ రా మెటీరియల్ కనుక వేసి ఒక ఫిఫ్టీన్ అవర్స్ అలాగే కనుక వదిలేస్తే మీకు డిష్ వాష్ లిక్విడ్ రెడీ అయిపోతుంది సో దాన్ని మీరు ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ క్యాన్ ఒక ఆ వెహికల్లో ఆరు ఐటెంలు అంటే నేను చెప్పినటువంటి డిష్ వాష్ టాయిలెట్ క్లీనర్ బాత్రూమ్ క్లీనర్ ఫ్లోర్ క్లీనర్ గ్లాస్ క్లీనర్ డిష్ వాష్ లిక్విడ్స్ క్యాన్స్కి సంబంధించి అలాంగ్ విత్ మీకు మిషన్తో అంటే బటన్ ప్రెస్ చేస్తే లిక్విడ్ డెలివరీ అయ్యేటటువంటి మిషనరీస్ అవైలబుల్తో ఉన్నాయి లేదు ఒక క్యాన్ కూడా పెట్టుకొని మీరు చేసుకోవచ్చు సో సిక్స్ ఐటమ్స్ని ఒక వెహికల్లో పెట్టుకొని ఒక లొకేషన్లో కనుక పెడితే ఆ లూజ్ మీరు అంటే బాటిల్స్ తెచ్చినప్పుడు దాంట్లో ఫిల్ చేసి కనుక ప్రొవైడ్ చేస్తే ఎక్సలెంట్గా జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ప్లాస్టిక్ సేవ్ అవుతుంది కస్టమర్కి తక్కువ ప్రైస్కి మెటీరియల్ని కూడా మీరు సప్లై చేయవచ్చు ఇలాగ కార్పొరేట్ కంపెనీలు రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది సో మీరు ఎవరైనా కానీ ఇటువంటి సిక్స్ లిక్విడ్స్ తీసుకొని కనుక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే చాలా తక్కువ ప్రైజెస్లో మీకు రా మెటీరియల్ని సప్లై చేసే కంపెనీ వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ సిక్స్ కాన్సన్ట్రేట్స్ మీరు పర్చేస్ చేసుకొని చిన్న మ్యానుఫ్యాక్చరర్ అవ్వచ్చు సో ఇలాగా వెహికల్లో ఒక్కొక్క విలేజ్కి కావచ్చు ఒక్కొక్క లొకేషన్కి కావచ్చు మీరు వెళ్ళేసి వెహికల్ని అక్కడ పెట్టేసి ఎంటీ బాడీస్ను ఫిల్ చేసిస్తూ ఉంటే ఇది ఒక బిజినెస్ ఇలా కాకుండా మీరు డిఫరెంట్గా చేయాలి అని అనుకుంటే మార్కెట్లో ఫైవ్ లీటర్ క్యాన్స్ ట్వంటీ లీటర్స్ క్యాన్స్ టెన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ క్యాన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ క్యాన్స్లో మీరు తయారు చేసినటువంటి మెటీరియల్ని ఫిల్ చేసి డైరెక్ట్గా మీ దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు ఎయిర్పోర్ట్స్ కావచ్చు బస్ స్టేషన్స్ కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు ఒక కొటేషన్ని ప్రొవైడ్ చేసి బల్క్ క్వాంటిటీలో మీరు పెద్ద పెద్ద క్యాన్స్లో కూడా వీళ్ళకి మెటీరియల్ని సప్లై చేస్తూ సేల్ చేసుకోవచ్చు ఇలా కాకుండా చిన్న చిన్న ప్యాకెట్స్లలో అంటే మీకు బయట ప్యాకెట్స్ అవైలబుల్టీలో ఉంటాయి ఆ ప్యాకెట్స్లో కూడా లిక్విడ్ని వేసి కాన్సన్ట్రేటర్ని చిక్కగా కలిపి కావాలి అంటే మీ ఓన్ బ్రాండ్ వేసుకొని అలా కూడా సేల్ చేయవచ్చు ఇలా కాకుండా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వన్ లీటర్ బాటిల్స్ కనుక మీకు దగ్గరలో అవైలబుల్లో ఉంటే మీ ఓన్ బ్రాండ్ వేసుకొని దాంట్లో లిక్విడ్స్ని ఫిల్ చేసుకొని కూడా ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇది ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు కేవలం ఒక జిఎస్టీ తీసుకుంటే చాలు ఇది కూడా టర్న్ ఓవర్ ట్వల్ ల్యాక్స్ అయితేనే మీరు జిఎస్టీ తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే అవసరం లేదు సో ఈ సిక్స్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ టు లిక్విడ్ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి కనుక కాల్ చేస్తే కంపెనీ వల్లే మీకు ఫుల్ సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ కేవలం ఒక టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ రూపీస్ పెడితే చాలు మీకు రా మెటీరియల్ అవైలబుల్గా ఉంటుంది కాకపోతే మీరు వెహికల్లో తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటే వెహికల్ రెంటెడ్దైనా తీసుకోవచ్చు మిషన్స్తో పాటు చేయాలి అనుకుంటే బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది లేదా చిన్న చిన్న క్యాన్స్ ఒక ఫైవ్ ఆర్ టెన్ క్యాన్స్ పెట్టుకోవాలనుకుంటే కనుక చాలా తక్కువ ధరలోనే మీకు రెడీ అయిపోతుంది సో బయట క్యాన్స్ దొరుకుతాయి కాబట్టి రా మెటీరియల్ని ఒక డ్రమ్స్లో పెట్టుకొని ఆ క్యాన్స్లో అయిపోతే ఆ డ్రమ్స్లో నుంచి లిక్విడ్ని క్యాన్స్లో పోసుకొని కూడా మనము బాటిల్స్లో ఫిల్ చేయవచ్చు సో ఈ విధంగా ఇన్నోవేటివ్గా ఆలోచించి బిజినెస్ని స్టార్ట్ చేస్తే మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు ఎటువంటి బిజినెస్నైనా కానీ డిఫరెంట్గా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఫస్ట్ టైం కనుక లాంచ్ చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాము ఇంకా ప్రతి ఒక్కరూ ఆలోచించేది బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది మన మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి బయట పర్చేస్ చేసుకొని పొందే ప్రాఫిట్స్ కంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది అంటే సిక్స్టీ పర్సెంట్ వరకు మీకు మార్జిన్ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇవ్వర్ చేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే